నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తలు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవచ్చా? మనము ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అత్తగారులో అమ్మలో ఏమిటో మగుడిని పేరు పెట్టి పిలుస్తుంది అని పోట్లాడతారు, లేదా పెళ్ళాన్ని ముద్దుగా పేరుగా పేరుతోటి పిలుస్తున్నాడు ఏమిటో వీడు అని నాన్నలు అనుకుంటారు. ఏమై వస్తే ఏవో ఇంటిల్లలో ఎక్కడావు రా అని అలా ఇదిగో అంట అనకుండా పేరు పెట్టి పిలవటం, భార్యని పేరు పెట్టి పిలవటం కూడా మన పద్ధతుల్లో లేదు ఇది వరకు. నిజంగానే పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తాడు, నలుగురిలో పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడని చెప్పుకునేవాళ్ళు ఇది వరకు. నిజం మీకు తెలియదు, మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఓకే మాకంటే ముందు భార్యల్ని పేరు పెట్టి పిలవడం అనేది కూడా మన సాంప్రదాయంలో లేదు. అంటే ఇది తప్పనా లేకపోతే భార్య చుట్టే తిరుగుతున్నాడు వీడు అలాంటి భావన రెండోదేనా? పేరు పెట్టి పిలిచి సంబోధించి చేయించుకోకర్లేదు, చేయక్కర్లేదు. ఏమై వసే అంటే ఏమై వసే ఇదిగో ఎక్కడావు అని సందా ఏ పేరు లేకుండా మాట్లాడినా భార్య కోసమే. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూతురుతో మాట్లాడారా భార్యతో మాట్లాడారా అనేది వాళ్ళ మాడ్యులేషన్తో అర్థమైపోతుంది. కాబట్టి భార్యతో మాట్లాడే మాటలు భార్యతో మాట్లాడతారు, పిల్లల్ని అయితే పిలుస్తారు. పిల్లల్ని కూడా పేరు పెట్టవెళ్ళకుండా తెల్లనో బంగారు తెల్లనో బంగారు చిన్న తెల్లనో నా కూతురు ఏదనో అలా ఏదో పిలుస్తారు, అమ్మనో నాన్ననో పిలుస్తారు. సరే, ఇప్పుడు ఏ క్రమంగా ఏమైంది, భార్యని పేరు పెట్టి పిలవడం చాలా సహజమైన విషయంగా తయారైంది. భార్యల్ని పేరు పెట్టి పిలిచే రోజుల్లో కూడా భర్తల్ని పేరు పెట్టి పిలవకుండా ఏమండే అంటాం. హిందీ వాళ్ళైతే అదేదో వాడి పిల్లాడి పేరు వంశీకే బాపు, రాముకే పి పాప అని పితాజీ ఉస్కా పితాజీ అలా చెప్పుకుంటారు వాళ్ళ నాన్న వాళ్ళ. మనం కూడా చెప్పేటప్పుడు వీళ్ళ నాన్న అని చెప్తాం. అవును, ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అలాంటివి చెప్తారు కదా. అయితే పిలిచేటప్పుడు కూడా అలాగే సంబోధించడం హిందీ వాళ్ళ పద్ధతి. మన దగ్గర ఏం లేదు, ఏమీ లేదు, రాము వాళ్ళ నాన్నగారు అని పిలవలేము మనం, మన భాష కుదరదు. అవును, ఏదో ఏమండి అని పిలిచేవాళ్ళు. ఇంకా పాతకాలంలో స్వామి అనో పతిదేవా అనో ఏదో దేవుడా అనో అలా పిలుచుకునేవాళ్ళు ఏమో మరి తెలియదు. సినిమాల్లో చూస్తే స్వామి నాదా నాదా ఒకటి. ఇప్పుడు సంబోధన లేకుండా ఎవరితోటైనా ఎలా మాట్లాడగలము? సంబోధించట్లేదంటే వాళ్ళంటే మనకి లక్ష్యం లేదనా, ఆసక్తి లేదనా, వాళ్ళకి పెద్ద విలువ లేదనా? ఆటో అని కూడా బాబు వస్తావా అని అడగద్దు. ఖచ్చితంగా నువ్వు వస్తావా అంటే గాల్లో ఎవరిని అడిగావు, ఎవరు పలుకుతారు నీకు? సంబోధన లేకుండా ఎవరు పలకరు కదా. సంబోధన లేకుండా పలికేది పెళ్ళాలి మాత్రమే అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు కొంతకాలం. ఏమి లేకపోయినా కూడా ఇదిగో ఉన్నావా అంటాం, ఉంటే ఉన్నాను అంటుంది ఆవిడ. ఆ ఇదిగో సౌండ్లో ఉన్న మాడ్యులేషన్తో తెలియాలి. తర్వాత ఇప్పుడేమైంది, క్రమంగా భర్తల్ని పేరు పెట్టి పిలవడం ఒక సహజమైన విషయంగా అయింది. క్లాస్మేట్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కలీగ్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. వీళ్ళు ఒకే వయసు వాళ్ళు అవటం, దగ్గర వయసు వాళ్ళు అవటం, పేర్లు పెట్టి పిలుచుకోవటం చాలా సహజమైన క్రియ. అదే పేర్లు పెట్టి పిలుచుకుని కంటిన్యూ అయిపోతారు కదా. ఇప్పుడు ఈ పేర్లు పెట్టి కలిసి చదువుకుంటున్నారు ఆడ మగ పూర్వకాలపు పద్ధతి ఎట్లా అంటే, భార్యాభర్తలకి ఏజ్ గ్యాప్ బాగా ఉండేది, ఎక్కువగా ఉండేది, ఎక్కువ ఉండేది. నేను ఒకసారి చెప్పాను, నువ్వు నమ్మలేదు, 3 ఏళ్ళు ఆడది 30 ఏళ్ళ మొగాడు అనేవండి. అలా కూడా ఉండేది. పిల్లని 12 ఏళ్ళు 11 మెచ్యూర్ అవ్వగానే కాపురానికి పంపేసేవాళ్ళు. భర్తకి 40-50 ఏళ్ళు ఉన్నా వాళ్ళతోటి కాపురం చేసుకుని పిల్లల్ని కనుక్కుని వాళ్ళ కాలం అది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏ సుబ్బారావు అని పిలిస్తే బాగుండదు, సుబ్బారావు వెంకటరావు అనో లేకపోతే రాము అనో భర్తను పిలిస్తే బాగుండదు. అంచేత క్రమంగా పెద్దవాళ్ళని గౌరవించాలి, భర్త ఎప్పుడు పెద్దవాడు. తర్వాత ముందు కాలం ఎట్లాంటిది, సంపాదించేవాడు భర్త, ఇల్లు నడిపేది భార్య. మన అమ్మ నాన్నలు కూడా మనకు అలాగే తెలుసు కదా. అవునండి కదా. 70s 80s even 90s కిడ్స్ కూడా నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ ఇల్లు నడుపుతుందే తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా నాన్న ఎంతో కొంత పెద్దవాడయి ఉంటాడు. పెద్దవాళ్ళని గౌరవించాలి, ఏమండి అనాలి, పేరు పెట్టి పిలవకూడదు కదా. 2 ఏళ్ళు పెద్దవాడైనా కూడా మనం అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తాం. చాలామంది పిలిపిస్తారు అన్నయ్య అని పిలవాలి, బావని బావ అనే పిలవాలి, పేర్లు పెట్టి పిలవకూడదు అని. అవునవును, న్యాచురల్లీ కదా, పెద్దవాళ్ళు పేరు పెట్టి పిలవకూడదు, ఆయుక్షీణం అంచేత ఏమండి అనేవాళ్ళు. ఇప్పుడు పెద్ద చిన్న తేడా ఏం లేదు. ముందు ప్రధానమైంది సిస్టమ్ మారిపోయింది, విధానం మారింది. కాలక్రమంగా మనం చాలా పద్ధతులు మార్చేసుకుంటున్నాం, మనమే మార్చక్కర్లా, వాటంతటా అవే మారిపోతాయి. కొత్త నీళ్ళు వచ్చేసరికి పాత నీరు పోతుంది, సహజమే కదా. ఇప్పుడు వివాహాలు జరిగేటప్పుడు మాట్లాడుకుంటే పేర్లు పెట్టి పిలుచుకుంటారు న్యాచురల్లీ,
కాస్త ఏజ్ గ్యాప్ ఉన్నా పేరు పెట్టి పిలుస్తారు. నువ్వు అంటావు, మీరు అంటాం, మా కొన్ని కుటుంబాల్లో కనిపిస్తుంది భర్తను మీరు అంటాం, పేరు పెట్టి పిలిచినా కూడా మీరు అంటాం. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో, కొన్ని జాతుల్లో అసలు మో భర్తను నువ్వు నువ్వు అనే అంటారు సంబోధన. ఏమయ్యా నువ్వు అంటారు, ఏమండి మీరు అనరు. ఆ ఏమయ్యా అంటాం, ఏ బా అంటాం, అబ్బా అంటాం. అబ్బా ఈ మా తిరుపతి సైడ్ అంతా చెప్పబ్బా, చిత్తూరు బా అబ్బానే, నెల్లూరు సైడ్ అంతా భర్తలు ఎప్పుడు అబ్బాలుగానే ఉంటారు. మే కూడా వే మే కూడా బట్టలు మాట్లాడతారు. ఇప్పుడు పేరు ప్రాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి ఈ పేర్లు పెట్టి పిల్లడం అనేది ఒక సినిమాటిక్ థింగ్. ఇది ఏమండి అని మర్యాద ఇవ్వటము, నాథా స్వామి ప్రభు మహాన్ భావ అంటూ ఉంటాము, సినిమాటిక్ థింగ్. ప్రాంతాల వారీగా కుదురుతుంది, ఎవరు రకాలుగా వాళ్ళు చేసుకుంటారు. ఈ సినిమాల్లో చూసి మనం అలాగే చేయాలంటే మనకు కుదరదు కదా కదా. కాబట్టి అసలు దాని గురించి ఆలోచించద్దు. ఇప్పుడు ఒకే ఏజ్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మర్యాద ఇచ్చేదైతే ఉండదు. వీళ్ళు కలిసి చదువుకుంటున్నారు, కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి అన్నిటికీ పరిగెడతారు ప్రతి చోటకి. ఏం వీడు గొప్ప అనిపిస్తుంది కదా. ఈ సెంటెన్స్ నచ్చలేదు నీకు? అనిపిస్తుందా అనిపించదా? ఒకసారి చేసుకోండి, చేసుకోండి. మనని వాళ్ళు పోషిస్తున్నా కూడా ఇవి లోపల భావాలు చేయా. నా పొట్టి వాళ్ళు ఇలా మాట్లాడకూడదు, నేను ఆధ్యాత్మికవేత్తను కాబట్టి ఇలా మాట్లాడకూడదు అనుకుంటారేమో కానీ అంటే ఇప్పుడు వస్తాయి చూడు, మీరు కూడా ఇలా మాట్లాడతారా అని. నేను ఆధ్యాత్మికవేత్తని కాను, అదే కదా, నేను మోస్ట్ ప్రాక్టికల్ వేత్తని. సరిగ్గా చెప్పాలంటే ప్రాక్టికల్ వేత్తని పెడదామండి, పెట్టుకోవాలి నాకు పేరు. లోకం మారిపోతున్నప్పుడు మీ పద్ధతుల్లో మీరు ఉండండి, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉండనియండి. ఇంకొక విషయం ఏంటో తెలుసారం గారు, అసలు ఆలోచన కూడా రాదండి పేరు పెట్టి పిలవకూడదు అని కూడా అనిపించదు. మర్యాద ఇవ్వాలి అని కూడా అనిపి, అంటే అది మర్యాద అని అనుకుంటే గనుక ఏమండి అట్లా అనేది, అది ఒక మర్యాద అనే పదము అనే విషయం కూడా అనిపించదండి. మీరు అన్నట్లుగా ఏముంది క్యాజువల్ థింగ్ అనిపించదు. ఒకటే కదా, ఎస్ కదా, ప్రతి ఒక్కరికి ఉన్న భావన. ఇందులోకి వెళ్ళి వచ్చేసాం మనం. ఈయన గొప్ప భతి పరమేశ్వర హోతాహాయ్ అని దండం పెట్టడం లేదు. నేను కూడా సంవత్సరానికి 2 సార్లు దండం పెడతాను. జయ పెడతారా? పెడతాను. ఒకటి మా మ్యారేజ్ డేకి, రెండోది వరలక్ష్మి వ్రతానికి. ఓకే, ఈ 2 సార్లు అక్షింతలు వేయించుకుంటాను. కొత్త చీరలు కట్టుకున్నప్పుడల్లా భర్తతో అక్షింతలు వేయించుకునే విధానంలో నేను కూడా లేదు. మా ముందు తరాల్లో ఉండేవాళ్ళు కొత్త బట్టలు కట్టుకుంటే, పెద్దవాళ్ళు ఎవరు లేరు, భర్తకే దండం పెట్టి అక్షింతలు వేయించుకోవాలని చెప్తుండేవారు. మా అమ్మగారు చెప్పారు నా మావారి నాయనమ్మ నాకు. ఓకే, నేను పెద్దగా దాన్ని పాటించాల. కాకపోతే నాకు కూడా వరలక్ష్మి వ్రతం, సువాసిని వ్రతం చేసుకుంటాను మ్యారేజ్ డే రోజున. ఈ 2 మా వాళ్ళంతా వీడియోలు అవి తీసుకుని ఆహాహా ఎంత బాగా చేస్తుంది అని నవ్వుతుంటారనమాట. ఇది చేస్తాం. నాకు ఏమండి అని పిలిచే అలవాటు ఉంది. ఎప్పుడైనా పేరు పెట్టి కూడా ఆయన పేరుతోటి నేను పిలవను, కానీ ఏదో ఒక మామ సంబోధన సాధారణంగా చేస్తాం. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళే ఇలా అనుకుంటే లేటెస్ట్ ఏజ్ పిల్లలు ఎందుకు అనుకోరు? భర్తని గౌరవించాలి అంటే పేరు పిలుపులోనే లేదు, అతని విధానాన్ని గౌరవించాలి. గౌరవింపతగేలాగా భర్తలు కూడా ఉండాలి. ఈ సంసార నావని ముందుకు తీసుకెళ్తాడు. ఇతనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది, ఇతను నా సెక్యూరిటీ, ఇతను నాతో నిలబడతాడు, ఇవి ఉంటే చాలు ఇంకేం లేకపోయినా పర్వాలేదు అని అనిపించగలిగే వ్యక్తి అయితే ఆటోమేటిక్గా మర్యాద ఇచ్చేస్తారు. మీ ఇద్దరు ఒకటే చిల్కా గోరింకాలాగా ఉండాల్సిన వాళ్ళు పిల్లి ఎలకలాగా కీచులాడుకుంటారు, ఎలా గౌరవం ఉంటుంది చెప్పండి? మన బాబాయిని పేరు పెట్టి పిలుస్తోంది అని కొంతమంది తల్లులు పోట్లాడుతూ ఉంటారు. పేరు పెట్టి పిలవద్దాం, ఆ అబ్బాయికి ఏం అభ్యంతరమూ లేదు, మనకెందుకు, మనకే మనకక్కర్లేదు కదా, మనకక్కర్లేదు. మనం ఆలోచించుకోవాల్సిన విధానం అయితే ఇదే. ఈ రోజున కాలం మారింది, దాంతోపాటు మనం కూడా మారదాం. నీతో పాటు నువ్వు తినేటప్పుడు, నువ్వు ఏదైనా చేసేటప్పుడు నీ కంపానియన్ భర్త అతను తిన్నాడా లేదా, అతను ఉన్నాడా లేదా, అతను ఎలా ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, లేదా అమ్మాయి ఎలా ఉంది, తను ఏం తిన్నాదా లేదా, నేను తినేసి నా దారి నేను పడుకుంటాను అనుకోకుండా వీళ్ళు మనతో పాటు ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి. ఇంకా ఈ పేర్ల గోల ఎందుకు, పిలిస్తే ఏమిటి పిలవకపోతే ఏమిటి, ఏరావరే ఏమేమి వస్తాయి కూడా అనుకోవచ్చు. అనుకోవడానికి ఏముంది, అనుకోటి కాదు కదా, వాటితోటి ఉందా పోనీ ఏమండి అని గౌరవిస్తారు. అన్నం పెట్టదు ఆవిడే, ఏం ప్రయోజనం, అన్నం పెట్టదు, సరిగ్గా వంట చేయదు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఏమండి అని పతిపాత సేవ మాత్రం చేస్తుంది. ప్రయోజనం లేని మర్యాదతోటి ఉపయోగం ఏముంది? కావాల్సింది
మన కంపానియన్ మీద ఉచితమైన గౌరవం ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఆ అమ్మాయి ఇల్లు అమ్మ నాన్నని వదిలిపెట్టి వచ్చింది, మనతోటి ఉన్నది అని భర్తలు గౌరవించాలి అమ్మాయిని. ఇతనే నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆడవాళ్ళు గౌరవించాలి. ఈ రెండు రకాల భావాలు వాళ్ళిద్దరిలోనూ ఉండాలి కదా. అది కదా ప్రధానం. అది ప్రధానం. పిలుపులకి అంత ప్రాధాన్యత ఎందుకు? కొంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఆ పిల్ల 6-7 ఏళ్ళు చిన్నదనుకో, నువ్వు నువ్వు అనేస్తుంటే పెద్దవాళ్ళకి కష్టంగా ఉంటుంది. నువ్వు అంటోంది లేదా పేరు పెట్టి పిలుస్తుంది, అందరిలో పేరు పెట్టి పిలుస్తుంది. ఆ పిల్ల భర్త పేరు చెప్పడానికి వరకు గుమ్మాల దగ్గర పేర్లు చెప్తే, పేర్లు అడిగితే పేర్లు చెప్పడానికి సిగ్గుపడి చచ్చేవాళ్ళు. సిగ్గుపడటానికి ఏం లేదు అందులో. మన చుట్టూతా ఎవ్వరు చెప్పరు మనం చెప్తే బాగోదేమోనని. మన అక్కయ్య పెళ్ళిలో చెప్పలేదు అక్కయ్య సిగ్గుపడింది, మనం కూడా సిగ్గుపడాలి. అటువంటి అలా ఉంటుంది. పేరు చెప్పడానికి సిగ్గుకేముంది, తలుచుకోవడానికి సిగ్గు కూడా ఏం ఉండదు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యకూడదని ఆ కాలం. అది కాలం మారింది కదా, పూర్తిగా మారిపోయింది కదా రమ్మగారు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజే అనుకుందాము, పెళ్ళికి ముందే మాట్లాడుకుంటున్నాము, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు తెలుసుకుంటున్నాము కదా, అంతే. అంత ఫ్రీగా మూవ్ అవుతున్నాం. ఇదివరకు కాలంలో అలా ఉండేదే కాదు కదా. కాదు, కాలం మారింది. ఇప్పుడు ఆఫీసుల్లో ఎలా ఉంటున్నామో ఇళ్లలో కూడా అలాగే ఉండే విధానం వచ్చేసింది. భర్తలకి భార్యలకి మర్యాద ఇవ్వండమ్మా, ఒకళ్ళకొకళ్ళు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఒకళ్ళకి మర్యాద ఇస్తే కుదరదు ఇక్కడ. మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే, భార్య భర్తల బంధాలు కూడా బంధం కూడా అంతే. బార్టర్ సిస్టమ్ ఉండాలి. ఇచ్చి పుచ్చుకో, నువ్వు ఇవ్వకుండా పుచ్చుకోలేవు ఏది. అది బలవంతం అవుతుంది కదా. అది బలవంతే. నువ్వు బలవంతం చేసినా ఆ నాలుగు మీద నుంచి వచ్చేది ఏముంది ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు కదా. కాబట్టి అది దాని గురించి ఆలోచించకండి. పెద్దవాళ్ళు మా పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తోందనో లేదా అల్లుడిని పేరు పెట్టి పిలుస్తోంది ఏమిటనో ఇలా చింతించకండి. కాలంతో పాటు మనం కూడా మారుతాం. ఒకవేళ మన పిల్లల ప్రవర్తనలలో తేడాలు ఉంటే ఆడపిల్లల్ని తల్లులు సరిచేయండి, మగపిల్లల్ని తల్లులు సరిచేసుకోండి. ఇట్లా బిహేవ్ చేయకూడదు అమ్మాయిలతోటని. మగపిల్లలకి చెప్పాలి, ఆ ధైర్యాన్ని కలిగి ఉండండి. పేరు పెట్టి పిలుస్తోంది మా అబ్బాయిని చింతించే బదులు అక్కర్లేని దిక్కుమాలిన చింత. ఒరే అమ్మాయికి కావాల్సింది చూడాలి, మా పిల్లని పట్టించుకోకపోతే ఎట్లారా, పెళ్ళం వెనకాల తిరుగుతున్నాడు లాంటి పిచ్చి మాటలు ఈ రోజున మాట్లాడకూడదు. ఇక భార్యలు తప్పిస్తే ఇంకో దిక్కులేని పరిస్థితి వచ్చితే ఉంది మనకి. ఏం లేదు జయ, మనకేం కజిన్స్ లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, మనమేమో ఒకళ్ళు ఇద్దరు పిల్లలైపోయాము. ఎవరినో ఒక అమ్మాయిని తెచ్చుకుని లేదా ఒక పిల్లాన్ని తెచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు, ఒకరి చుట్టూ ఒకరు తిరగాల్సిందే. వాళ్ళు వాళ్ళతో సరిగ్గా ఉండేలాగా మన పిల్లల్ని మనం మౌల్డ్ చేయాలి, చెప్పాలి. అవును, చెప్తేనే సమాజం బాగుంటుంది. ఈ పరిస్థితి ఇంకెక్కడికో వెళ్ళిపోకండి, దాన్ని మనం సెట్ చేయగలుగుతాం. ఈ పేర్లు పెట్టి పిలవడం లాంటి సిల్లీ థింగ్స్ మీద ఆలోచించద్దు. ఎవరు వీలును బట్టి వారు, మీ ఆసక్తిని బట్టి. మీ కంపానియన్కి ఇబ్బంది లేకపోతే, ఆయనకు ఓకే అయితే, అతని అమ్మాయికి ఓకే అయితే హాయిగా పిలుచుకోండి. ముద్దు పేర్లతో కూడా బ్రహ్మాండంగా పిలుచుకోవచ్చు. కాకపోతే నలుగురిలో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కొంచెం చూసుకోండి. మరి ఇంగ్లీష్ వాళ్ళం కాదు కదా మనం, అంతే. నమస్తే రవి గారు. నమస్తే జయ.